ఫ్రెండ్స్ బానరెండ్ అందరూ ఈ రోజు క్లాస్లో వచ్చేసి మనం బ్లౌజ్కి సైడ్ జాయింట్లు ఎలా చేసుకోవాలన్నది చూద్దామండి మనం బ్లౌజ్ అంతా తయారు చేసేసుకున్న తర్వాత మనకి ఎలా మనం ఫిట్టింగ్ చేసుకోవాలన్నది చూద్దాం ఫస్ట్ మన బ్లౌజ్ నడుము ఎంత అన్నది మనకి తెలియాలి ఈ బ్లౌజు నడుము వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఇరవై ఎనిమిది ఇంచీలు నడుము ఈ ఇరవై ఎనిమిది ఇంచీలు నడుము అన్నప్పుడు దీన్ని సగం చేసి బ్యాక్ సైడ్కి పెట్టుకోవాలి అంటే ఇరవై ఎనిమిదిలోని సగము పద్నాలుగు ఇంచీలు ఈ పద్నాలుగు ఇంచీలు ఏదో ఒక చివరి నుంచి ఇలాగా నడుం దగ్గర బ్యాక్ సైడ్ది మొత్తం ఏదో ఒక చివరి నుంచి ఇలా పద్నాలుగు ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇలా లూజ్ వదలకుండా చక్కగా అందంగా పట్టుకుని ఇలా చిన్న డాట్ పెట్టుకోండి ఇది ఫిట్టింగ్ కాదు మామూలుగా అంచనాకు అనమాట ఈ పద్నాలుగు ఇంచీల తర్వాత మనకి క్లాత్ మిగిలింది కదా ఇది ఎంత మిగిలింది ఏంటనేది చూసుకోండి ఇక్కడి నుంచి మనకి నాలుగున్నర ఇంచీలు మిగులుతుంది నాలుగున్నర ఇంచీలు మిగులుతున్నప్పుడు దీన్ని సగం చేశారు అంటే గనక రెండు పావు వస్తుంది నాలుగు ఎంతైతే మిగులుతుందో దాన్ని సగం చేయాలి దానికి రెండు పావు వస్తుంది ఇప్పుడు ఈ రెండు పావుకి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టి ఈ చివరి నుంచి కూడా ఒక రెండు పావుకి మార్కింగ్ పెట్టండి కరెక్ట్గా మీకు నడువు అన్నది వస్తుంది అనమాట అంటే మనకి ఈ మార్కింగ్ మధ్యలో పద్నాలుగు ఇంచీలు అన్నది ఉండాలి దాని తర్వాత హుక్స్ల వైపు నుంచి పద్నాలుగులో సగం ఏడు ఇంచులకి మనం మార్కింగ్ పెట్టుకోవాలి దాని తర్వాత తాడుల వైపు నుంచి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి తాడుల దగ్గర నుంచే కొలవాలి తాడులది పట్టి వదిలేసి కొలకూడదు ఎందుకంటే బ్లౌజ్ మీరు కొలుచుకుంటున్నప్పుడు మొత్తం కొలుస్తారు కాబట్టి ఏడించులకి మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇటువైపు కూడా ఇప్పుడు ఎంత మిగిలింది ఏంటనేది మనకి అనవసరం క్లాత్ మనం మార్కింగ్ పెట్టే దగ్గరికి మనకి క్లాత్ ఉందా లేదా అన్నది మాత్రమే చూసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ఉంది ఇది ఈ బ్లౌజ్ది ఎల్బో హ్యాండ్స్ అది మీరు చిన్న చేతులు అవ్వచ్చు పెద్ద చేతులు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు చేతులకి లూజ్ ఎంత అన్నది చూసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్కి మనం ఇలాగ రెండు ఫోల్డ్ చేసుకోవాలి ఇది చూసారు కదా ఇది రాంగ్ సైడ్ వైపు అనమాట లైనింగ్ అటాచ్ అయిన వైపు దీనికి ఈ రకంగా ఇలా రెండు వైపులా పట్కువాలి. ఇలా పట్టుకోవాలి ఇలా రెండు వైపులా పట్టుకున్న తర్వాత ఈ రెండు అంచులు ఇలా పట్టుకుని చంక దగ్గర కూడా మార్క్ ఇలా కరెక్ట్గా ఇలాగ మనం పట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఇక్కడి నుంచి మనం మార్కింగ్ పెట్టుకోవాలి ఈ ఫోల్డింగ్ భాగం మన చేతి లూజు మొత్తం ఎంత చేతి లూజ్ వచ్చేసి మన అంటే చేతి లూజ్ ఎంత అయితే దానికి సగం పెట్టుకోవాలి కదా పది ఇంచులు లూజ్ అయితే సగం ఐదు ఐదు ఇంచులకి మార్కింగ్ పెట్టాను ఇప్పుడు ఈ చంక దగ్గర మాత్రం కరెక్ట్గా మనం ఖర్చులు ఎంత పెట్టామో చూసుకోవాలి బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు మనం ఎక్స్ట్రా మార్జిన్కి ఖర్చులకి ఎంత పెట్టామో అంతకి మార్కింగ్ పెట్టుకోవాలి నేను రెండించులకి పెట్టాను ఇంచులకి మార్కింగ్ పెట్టేశాను ఇప్పుడు మనం హ్యాండ్స్ లూజ్కి దగ్గర నుంచి ఇలా ఈ భాగం దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇది మాత్రం కరెక్ట్గా ఇలాగే మనం మార్కింగ్ పెట్టుకోవాలండి మన లూజ్ దగ్గర నుంచి భాగం ఎప్పుడు కూడా మనకి డ్రెస్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు ఎంత అయితే మార్జిన్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టామో అంతా పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మీకు చెస్ట్ లూజ్ అన్నది ఇప్పుడు నడుం దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ మనకు ఇప్పుడు ఇంచుల దగ్గర ఫ్రంట్ వైపు పెట్టాం కదా నడు మార్కింగ్ పెట్టాం కదా అక్కడికి ఇలాగా చంక దగ్గర నుంచి నడు మార్కింగ్కి కలపాలి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం ఇలా కరెక్ట్గా ఇలా హ్యాండ్స్కి అంచులు రెండు ఒకేలా వచ్చేటట్టు పట్టుకుని ఇలా పట్టుకొని ఇలా ఫస్ట్ లాక్ చేయండి లాక్ చేసి ఇలా కొద్దిగా శాఖ కుట్టిన తర్వాత అది చిన్న చేతులు అవ్వచ్చు పెద్ద చేతులు అవ్వచ్చు ఇదే పద్ధతి చంక భాగం కుట్లు రెండు కలిసేటట్టుగా ఇలాగా రెండు కుట్లు ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు గట్టిగా ఇలా పట్టుకొని ఫస్ట్ చంక వరకు కూడా ఈ ఆమ్ రౌండ్ ఉంది కదా చంక వరకు ఇలా కుట్టు వచ్చేటట్టు చూసుకోవాలి సూది కింద పెట్టి దాని తర్వాత వెనక వైపు చూసారు కదా ఈ నడుం భాగం మార్కింగు అదే ఈ ఇటువైపు ఫ్రంట్ వైపు నడుం భాగం మార్కింగ్ రెండు మార్కింగ్లు కలిసేటట్టు కరెక్ట్గా పట్టుకోండి పట్టుకుని ఇలా తిన్నగా మార్కింగ్ చేసుకుంటూ వచ్చేయండి ఎలాగైతే మీరు గీత గీసుకున్నారో అలాగ స్టిచ్చింగ్ చేసుకుని ఇక్కడికి ఇలాగా లాక్ చేసేయాలి లాక్ అయిన తర్వాత మనకి ఈ చేతి దగ్గర అంచులు కింద అంచులు మనకి సమానంగా రావాలి అంతే అప్పుడే మనకి ఫిట్టింగ్ బాగా వచ్చిందంటే అర్థం అనబడు దాని తర్వాత ఒక పాదం ఖర్చుతో ఇలాగా ఇంకొక కుట్టు వేసుకోండి ఇదే రకంగా రెండు కుట్లు ఎక్స్ట్రాగా వేసుకోవాలి మనకి ఫిట్టింగ్ కుట్టు కాకుండా ఎక్స్ట్రాగా రెండు కుట్లు వేసుకుంటే ఒకవేళ ఇప్పుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది ఇంకొక కుట్టు వేస్తున్నాను రెండు అయిపోయినాయి కదండి ఇప్పుడు మూడోది కూడా ఇలా నీట్గా మూడో కుట్టు కూడా వేసుకోవాలి ఎంత స్ట్రైట్గా మనం వేసుకున్నామో అంతే లెవెల్లోని మిగతా కుట్లు కూడా ఉండాలి ఎందుకంటే ఇప్పేమంటే అవి కూడా ఫిట్టింగ్కి రావాలి ఇది చూడండి ఇప్పుడు మనకి ఎగుడు దిగుడు వస్తాయి కదా అంచులు ఈ రకంగా ఎగుడు దిగుడు వస్తే ఫిట్టింగ్ తేడా వచ్చినట్టు కాదండి మనకి ఇది ఎక్స్ట్రాగా మిగిలిన క్లాత్ అనమాట మనం బ్యాక్ సైడ్ది అలా మనం స్ట్రైట్గా ఇలాగా ట్రిమింగ్ చేసుకోవాలి ఇది మనకి వేస్ట్ క్లాత్ ఈ వేస్ట్గా ఎగుడు దిగుడు అంటే పక్క వైపు వచ్చిన క్లాత్ని కొంతమంది ఏంటంటే మనకి పాయింట్అవుట్ చేయడం కోసం అని చెప్పేసి ఎగుడు దిగుడు వచ్చింది కదండి కరెక్ట్గా రాలేదు కదండి అంటున్నారు చూసారు కదా కటింగ్ చేసిన తర్వాత మీకు కరెక్ట్గా లెవెల్ వచ్చింది కదండి ఇది కామన్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఇది వస్తుంది మనకి ఫిట్టింగ్ దగ్గర అంచులు కలవాలి దాని తర్వాత ఒక మూడు కుట్లు రావాలి ఆ తర్వాత చూసారా ఎంత కాదు మనకి మిగిలింది ఇంకేం కావాలి మనకి ఎంత మిగిలిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి కూడా ఉన్నది ఇలా ఫోల్డ్ చేసుకొని అంచుల్ని స్టిచ్చింగ్ చేయాలన్నమాట కొంతమంది ఏంటంటే ప్రతిదీ తప్పులేంచడం కోసం పాయింట్అవుట్ చేసి పెడుతూ ఉంటారు కామెంట్స్ని వాటికి రిప్లై ఇవ్వాలంటే చాలా కష్టం అనమాట ఇప్పుడు చూసారా ఇలా మనకి రెండు ఇంచులు మన మార్జిన్ ఉంది చక్కగా మార్జిన్ ఉంది ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చింది సైడ్ ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ మనం చెస్ట్ మార్కింగ్ ఎంత ఉంటే నడని కూడా అంతే పెట్టడం వల్ల మనకి ఆ ఎగుడు దిగుడు అనేది వస్తుంది కట్ చేసి తీసేసుకున్నాం అది ఎక్స్ట్రాగా మిగిలిపోయింది అంతే తప్ప మనకి సరిపోక మీకు కట్ చేసింది కాదు ఇప్పుడు రెండు అంచుల్ని కూడా ఇలాగా చూసారు కదా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవడమే రెండు ఇంచేలు మనకి మార్జిన్ మిగిలింది మన ఫిట్టింగు కరెక్ట్గా వచ్చింది ఎక్కడ ఎగుడు దిగుడు అంటే పక్క మొక్కలు మిగిలినవి ఎగుడు దిగుడు అని రెండు చేతుల అంచుల దగ్గర కానీ నడువు అంచులు కానీ కలవకపోతే అది ఎగుడు దిగుడు అంటారు ఇలాగ మనం రెండు పొరల్ని కూడా రెండు ఇలా లోపల వైపు ఇలా మర్తపెట్టుకుని ఇలా చూడండి ఇలా మనం కుట్టు కుట్టుకుంటూ వచ్చేయాలి ఇది అనేది అవసరమైన కాదు ఫినిషింగ్ కోసం అని చెప్పేసి కుట్టుకుంటాం అనమాట చేయించుకోకుండా మనకి మిషన్ మన మిషన్తోనే ఇలాగ స్టిచ్చింగ్ చేసుకుంటే దారాలు ఊడిపోకుండా ఫినిషింగ్గా ఉంటుంది చూస్తున్నారు కదా మన కుట్లు వేసిన తర్వాత మనకి ఇంత క్లాత్ మనకి మిగులుతుంది రెండు ఇంచులు మార్జిన్ పెట్టుకుంటే చూసారా స్ట్రైట్గా వచ్చింది ఇంకెక్కడ మనకి తేడా వచ్చిందండి కొంతమంది ఏంటంటే పాయింట్అవుట్ చేయడం కోసం పదే పదే మనల్ని అంటారు అనమాట ఇది చూసారా ఇలా ప్లస్ మార్కింగ్ వచ్చింది స్ట్రైట్గా కుట్టొచ్చింది నడుము దగ్గర మనకి ఇక్కడ ఇక్కడ ఎగుడు దిగుడు రాకూడదు ఇది ఎగుడు దిగుడు వస్తే ఫిట్టింగ్ తేడా అని అంటాం అంతే తప్ప మనకి ఎక్స్ట్రాగా మిగిలిపోయిన క్లాత్ గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు సరేనండి బిగినర్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా మనం ఫిట్టింగ్ చేసేసుకుంటే చూసారా బ్లౌజే నీట్గా ఈ రకంగా తయారవుతుంది సైడ్ జాయింట్లు చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా జాయింట్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి